నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండనితో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండనితో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి ఈరోజు పునరుద్ధాన పండుగ, పునరుద్ధాన శుభాశీస్సులు కూడా మీకు తెలియజేస్తున్నాను. పండుగ దేవుడు మనలను పునరుద్ధింపరిచేశాడు కాబట్టి మనము పునరుద్ధానుడు కనుక మన దేవుడు మనము ఆయన్ను ఎంతైనా కొనియాడినా మరి ఎంతైనా మనము ఘనపరచాలి, ఎంతైనా ఘనపరచాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే పునరుద్ధానుడు మన దేవుడు, శక్తిమంతుడు మన దేవుడు, మృతిని గెలిచి తిరిగి లేచిన దేవుడు మన దేవుడు, సమాధిని గెలిచిన దేవుడు మన దేవుడు. అయితే ఈ పునరుద్ధానుణ్ణి మనం ఆరాధించాలి, ఈ పునరుద్ధానుణ్ణి మనం ఏం చేయాలంటే ఘనపరచాలి, ఆయన వెలిగెత్తి చాటాలి, ఆయన జననాన్ని ఆయన మరణాన్ని ఆయన పునరుద్ధానాన్ని మనం ఏం చేయాలి, వెలిగెత్తి చాటాలి ప్రపంచానికి. ఆ పండుగ ఈరోజు మనకి దేవుడు పునరుద్ధానుడైన రోజు. మరొకసారి మీ అందరికీ శుభాశీస్సులు. పునరుద్ధాన బలము శక్తిని పొందినట్లుగా మనము సిద్ధపడదాం. ఇక వాక్యములోతునకు వెళ్దాం. పునరుద్ధానుడు ఎలా అయ్యాడు, ఆ అంశాలు ఏమిటి, ఎప్పుడు చెప్పాడు, ఇవన్నీ విషయాలు కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేట్టుగా మనం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. వాక్యములోతునకు వెళ్తున్నా. మార్కు సువార్త 16 అధ్యాయం, అంటే ఈ సువార్తలో లాస్ట్ అధ్యాయాలలో ఈ మెసేజ్ ఉంటుంది. మత్తయి సువార్త లాస్ట్ అధ్యాయము, మార్కు సువార్త లాస్ట్ అధ్యాయము, లూకా సువార్త లాస్ట్ అధ్యాయము, అలాగే యోహాను సువార్త లాస్ట్ అధ్యాయం. ఇది ఈ సువార్తకి లాస్ట్ అధ్యాయాలు, ఈ మృత్యుంజయుడైనటువంటి పునరుద్ధాన పండుగ అంశాలు. కనుక మనం గుర్తు ఉంచుకోవాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. ఇక వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 16 అధ్యాయము, మరి మొదటి వాక్యం. విశ్రాంతి దినము గడిచిపోగానే మద్దెలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలోమియు వచ్చి ఆయనను పూజింపవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి
బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు బుర్లించనని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి ప్రార్థన చేద్దాం తండ్రి మీకే స్తుతి స్తోత్రములు పునరుద్ధానుడా మృత్యుంజయుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా మాకు కావాల్సిన వాక్యమును మీరు అందించండి మీరు తిరిగి లేచిన దేవుడు సమాధిని గెలిచిన దేవుడు మరణపు ముళ్ళును విరిచిన దేవుడు కనుక ఆ వాక్యాలు అంశాలు మా హృదయము నిండా నింపమని నాయన బిడ్డలకు హృదయాల నిండా జీవాత్మతో నింపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ మరొకసారి మీకు మరి ఈ యొక్క పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక వాక్యములో తునకు వెళ్దాం విశ్రాంతి దినము అంటే శనివారం గడిచిపోయిన తర్వాత దేవుని ప్రేమించే బిడ్డలు మరి మగ్దలేని మరియా అలాగే యాకోబు తల్లి అయిన మరియా సొలోమియు ఈ ముగ్గురు దేవుని విపరీతంగా ప్రేమించువాళ్ళు ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం ఆయన సువార్త మజీల్లో ఆయనతో మరి పరిచర్య చేయటం ఆయన ప్రేమ సవిసూచిన వాళ్ళు ఆయన వాత్సల్యం ఆయన గుణాతిశయం ఇవన్నీ ఆయనతో తిరిగి ఆయన శిష్యులతో తిరిగి ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం వెళ్ళి చూసిన వాళ్ళు వీళ్ళను దేవుడు ఎక్కువగా ప్రేమించువాడు కనుక వీళ్ళేం చేశారంటే ఈ యొక్క పునరుద్ధానుడు అయ్యే ముందుకనే ఆయన ఏం చెప్పాడంటే నేను మూడు దినములు ఈ శరీరాన్ని దేహాన్ని పడగొట్టండి నేను మళ్ళా కడతానన్నాడు ఈ ఆలయాన్ని పడగొట్టండి అన్నాడు అది దేవాలయం అనుకున్నారు ఆయన శరీరమని ఆలయమని అనుకోలేదు కనుక ఆయన చెప్పిన మాట ప్రతి మాట నెరవేర్చబడింది నేను మూడో దినమున తిరిగి లేగుస్తానన్నాడు ఈ మాటలన్నీ వారితో చెప్పారు కానీ వీళ్ళేం చేశారంటే మరి విశ్రాంతి దినం గడిచిపోయిన వెంటనే మరి ఆదివారం వస్తుంది కనుక పెందల కడ లేచారు లేచి సమాధి వద్దకు బయలుదేరారు సమాధి వద్దకు బయలుదేరి ఏం చేశారంటే అంత దూరంగా ఉండగానే సమాధి రాయి పెద్ద రాయి దాన్ని మరి ఎవరో దుర్లించి ఉన్నట్టుగా మన కొరకు ఎవరో దుర్లించారు అనే ఆలోచన ఒకరికొకరు చెప్పుకుంటున్నారు సరే ఈ విధంగా చెప్పుకుంటూ మరి వెళ్ళారు మరి దుర్లించి ఉండటం చూశారు రాయిని ఒకరికొకరు చెప్పుకొని వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొల్లింపబడి ఉండుట చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది ఆ సమాధికి వేసిన రాయి ద్వారానికి వేసిన రాయి చాలా పెద్ద రాయి ఇతను తిరిగి లేగిస్తానన్నాడు అని వాళ్ళు రామ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే బంధించి ఆ రా పెద్ద రాయిని వేసి మళ్ళీ సీల్ వేశారు దానికి ఎవడు పొల్లించకుండా వీళ్ళొచ్చి శిష్యులు తీసుకుని పోయి యేసుప్రభు బ్రతికాడని చెప్తారు అనే ఆలోచనతో చేశారు కానీ ఆ రాయి దొర్లించబడింది దేవదూతలు ఆ రాయి దొర్లించింది దేవుడు ఆ పునరుద్ధానుడయ్యే పరిస్థితుల్లో మరి ఆయన తెల్లవారుజామున లేచాడు ఆ సమయంలో దేవదూతలు రాయిని తొలగించారు అయితే ప్రియ దేవుని బిడ్డలారా వీలైతే మరి ఆ సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పడుసువాడు కుడివైపు కూర్చునుట చూసిరి ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు దొల్లించిన ఆ కుడివైపున అయితే వీళ్ళు ఆయన్ను అడుగుతున్నారు మద్దలేని మరియా నా ప్రభువుని ఎక్కడ పెట్టారు నువ్వు ఎత్తుకొని పోయావా ఆయన నేను సుగంధ ద్రవ్యములతో మరి ఆయనకు పూయటానికి నేను వచ్చాం మేము వచ్చాం అయ్యా ఎక్కడ ఎవరు తీసుకెళ్ళారు ఏమిటని అడిగినప్పుడు అమ్మా ఆయన సజీవుడయ్యాడు మృతిని గెలిచాడు మీరు మృతులలో ఎదుగుతున్నారు నో ఆయన సజీవుడు మన దేవుడు సజీవుడు పునరుద్ధానుడు
అందుకే మనకు సంతోషం పునరుద్ధరణ బలము శక్తిని మనకి ఇచ్చాడు. పునరుద్ధరణుడై మృత్యుంజయుడై మరణపు మూలను విరిచి లేచిన దేవుడు మన దేవుడు. ఆయనకి ఇంకా సమాధిలో వాళ్ళు మరి సుగంధ ద్రవ్యములను పూయటానికిని వాళ్ళు కొనుక్కొని తీసుకొచ్చారు. అయితే వారి ప్రేమ వేరు. దేవుడు చెప్పినట్టుగానే మూడవ దినమున నేను లేగుస్తాను, మూడవ దినమున లేగుస్తానని చెప్పడ. అట్టి రీతిగా వీళ్ళు వెళ్తాము చూడటము ఇది అన్నీ మనకు తెలుసు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి మత్తయి సువార్త లాస్ట్ అధ్యాయము, మార్కు సువార్త లాస్ట్ అధ్యాయము, లూకా సువార్త లాస్ట్ అధ్యాయము, యోహాను సువార్త లాస్ట్ అధ్యాయములు ఇవన్నీ ఈ మృత్యుంజయుని గురించి రాయబడి ఉన్నాయి. అయితే ప్రభు లేచి మరి ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాడు. అయితే మగ్దలేని మరియా ఇట్ట అడుగుతున్నప్పుడు ఆయన మాట్లాడాడు, మాట్లాడినప్పుడు గుర్తుపట్టలేదు. అప్పుడు మగ్దలేని అని అడిగాడు, మెల్లని స్వరం వినబడింది, బోధకుడా అన్నది. చూసారా, గుర్తుపట్టాలి దేవుణ్ణి. మగ్దలేని మరియా గుర్తుపట్టింది. ఎంతకాలము నుంచి నువ్వు గుర్తుపట్టలేక పునరుద్ధరణ ఆరాధన అంటున్నావు, పునరుద్ధరణ శక్తి అంటున్నావు, పునరుద్ధరణుడు అయ్యాడు మన ప్రభు అని. మంచిదే, పండుగలు చేసుకోవడం మంచిదే, ఏదైనా మంచిదే, కానీ గుర్తుపట్టావా అది ప్రశ్న. అది దేవుని గుర్తుపట్టాలి. తోమైతే నేను చూస్తే నేను నమ్ముతున్నాను. ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళాడు ప్రభు. ఆ ఎమ్మఐ మార్గమున వెళ్ళాడు, వాళ్ళ శిష్యులతో మాట్లాడాడు. వాళ్ళ గుండెలు మండినాయి ప్రభు మాట్లాడుతున్నప్పుడు. ఈ విషయం నీకు ఒక్కడికే తెలియలేదా? యెరూషలేములో మూడు దినాల క్రితము నజరేయుడైన యేసుని సిలువ వేసిన విషయాలు అన్నాడు. వాళ్ళు చెప్తున్నారు, ప్రభువుకి చెప్తున్నారు. గుర్తు దొరకక, గుర్తుపట్టలేక. చూసారా, ఆ ఎమ్మఐ గ్రామంకి వెళ్ళి అక్కడ ఎప్పుడైతే రొట్టె విరిచారో వారి కన్నులు తెరవబడినాయి. ఎంతకాలం గుర్తుపట్టకుండా దేవుణ్ణి చెంబడించకుండా దేవునితో ప్రయాణం చేయకుండా ఉన్నావా? ఒకవేళ సహోదరి సహోదరా, ఈ పునరుద్ధరణ పండుగ రోజు అయినా ప్రభుని గుర్తుపట్టు ముందు. ఆయన గుర్తుపడితే చాలు, ఆయన వెంబడిస్తావు. ఆ శిష్యులు గుర్తుపట్టగా ఆయన గురించి చెప్తున్నారు. మరి అట్టి రీతికి ఆయన గురించి చెప్తున్నావు కానీ ఆయన గుర్తుపట్టట్లేదు. ఇక్కడ ఉన్న ఆన్సర్ ఏంటంటే, తాత్పర్యం ఏంటంటే, ఆయన గురించి మనం చెప్తున్నాం, నోటి మాటలతో చెప్తున్నాం, అనేక ప్రసంగాలలో కూడా మనం చెప్తున్నాం, మంచిదే, కానీ గుర్తుపట్టావా? ఈ పునరుద్ధరణ పండుగ రోజైనా ప్రభుని గుర్తుపట్టు. మద్దలేని మరియ గుర్తుపట్టింది ప్రభుని, స్వరాన్ని గుర్తుపట్టింది. ఆ ఎమ్మఐ గ్రామంకి వెళ్తున్న శిష్యులు గుర్తుపట్టలేక ఆయన ఎప్పుడైతే రొట్టె విరిచాడో అప్పుడు గుర్తుపట్టారు. అది ఇక్కడ పునరుద్ధరణ యొక్క బలం. పునరుద్ధరణ బలం నువ్వు ఎప్పుడు పొందుతావంటే, ఆయనను స్వరాన్ని గుర్తుపట్టినప్పుడు, ఆయనను గుర్తుపట్టినప్పుడే. ఈయన ప్రభు సుమి అన్నాడు తన ప్రేమించిన శిష్యుడు. సముద్ర తీరమున మరలా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు పేతురుతో తన ప్రేమించిన శిష్యుడు యోహాను గారు ప్రభు కూర్చొని ఉంటే గుర్తుపట్టి ప్రభు సుమి అన్నాడు. చూసారా, అది గుర్తుపట్టాలి మనం. ఆ గుర్తుపట్టిన శిష్యుడు లాస్ట్ సువార్త ప్రకటించింది సంఘాలకి ఆయనే, ఆయనే యోహాను గారు. తన తల్లిని అప్పచెప్పాడు, అప్పగింతలైనటువంటి యోహాను గారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి సుగంధ ద్రవ్యములు పూయటానికి వచ్చిన మద్దలేని మరియకి ప్రభు కనిపించి ఆ వార్తను తీసుకొని పోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి యోహాను పేతురికి తెలియజేసింది మద్దలేని మరియ. వాళ్ళు పరుగు పరుగున సమాధి దగ్గరికి వచ్చారు. వచ్చి లోపలికి ప్రవేశించారు. ఆ నారాబట్టలను చూశారు, తల మరి తువాలను చూశారు, రుమాలను చూశారు. ఇది ప్రభు అని గుర్తుపట్టారు, ప్రభు లేచాడని గుర్తుపట్టారు. వారు ఒక ఇంట్లో కూడి ఉన్నప్పుడు ప్రభు మీకు సమాధానం కలుగునుగాక ప్రవేశించి తలుపు వేసున్నది లోపలికి ప్రవేశించి మహిమ మహిమ దేహంతో ఉన్న ప్రభు లోపలికి ప్రవేశించారు. మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. మన దేవుడు సమాధానానికి కర్త.
ఆయన మృత్యుంచేడు, మరణపు మూలు విరిచిన దేవుడు, మనల్ని విమోచించిన దేవుడు, విమోచన క్రయధనముగా మార్చబడి మృత్యుంచేడి తిరిగి మూడవ దినమున లేచిన రోజు ఈరోజు. ఇది మనకు పునరుద్ధాన పండుగ, పునరుద్ధాన దినం, పునరుద్ధాన మహిమైశ్వర్యం. ఆయన మృత్యుంచేడి మనకు విమోచించాడు, మనం పునరుద్ధరింప చేశాడు, పునరుద్ధరింప చేశాడు. కనుక ప్రియ దేవుని పిల్లారా, మనం గమనించినట్లయితే మరి వారు ఆరాధించడానికి ప్రభుని మరి ఆ యొక్క దేహానికి సుగంధ ద్రవ్యం పూయడానికి వచ్చారు. కానీ అయితే ప్రభు లేచాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయానికి చూస్తే ఆదివారం తెల్లవారుచుండగా మద్దలేనే మరియు మరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నాను. చూసారా, పరలోకము నుంచి దూతలు దిగి వచ్చి రాయిని పొర్లించారు ఆయన మృత్యుంజయుడైనప్పుడు, మహిమదేహంతో లేచినప్పుడు, తిరిగి లేచినప్పుడు, సమాధిని గెలిచినప్పుడు, మరణాన్ని మరణపు ముళ్ళును విరిచినప్పుడు, మరణపు ముళ్ళు విరిచి మృత్యుంజయుడే అని పౌలు గారు తన పత్రికలో రాశాడు. ఇవన్నీ తెలుసు మనకి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మరి యోహాను గారు మరి పేతురు గారు వచ్చి చూశారు ప్రభువు లేచాడని. వాళ్ళకి ఇంకా సందేహం కలుగుతుంటే ఆ ఇంటిలోనే ప్రవేశించి వాళ్ళ సందేహాన్ని తీర్చాడు. ఇలా ప్రభు వచ్చి లేచాడు అని చెప్తుంటే తోమాకి, తోమా ఏం చేశాడు తెలుసా, ఆయన గాయములలో నేను నీళ్ళు పెట్టి చూస్తేనే చూసారా అప్పుడు గుర్తుపడతానన్నాడు. చాలామంది ఈ దినాలలో అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా ఆయన గాయములు రేపుతున్నారు. ప్రియా సంగమా, గమనించు దేవుని స్వరం, మెల్లని స్వరం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట ఆయన మాటలు, మన సొంత మాటలు వేస్ట్ వ్యర్థం, అవన్నీ అక్కర్లేని విషయాలు. కొంచెము వాక్యము కొంతమదంతా మన డప్పు కొట్టుకుండే విషయాలు మానేసేయండి. ఇక ప్రియ నేస్తమా, మిమ్మల్ని బతిమలాడుతున్నా, మానేసేయండి. శాతనైతే సువార్త ప్రకటించండి, లేదంటే మీ సొంత డప్పు మాత్రం కొట్టబాకండి. సంఘంలో బిడ్డలు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారు, ఒలివ మొక్కల వల్ల వాళ్ళు ఎదుగుతున్నారు. వారికి జీవ ఆహారమును పంచిపెట్టండి, ఆయనే జీవాహారం, ఈయన జీవాహారం, నేనే జీవాహారం. ఈ జీవాహారాన్ని పంచిపెట్టండి, ఈ వాక్యాన్ని పంచిపెట్టండి, తృప్తిపరచండి. తోమా ఆ మాట అన్నప్పుడు, తోమా ఉన్నప్పుడు మరలా ప్రవేశించాడు దేవుడు, మారు వారిని దర్శించాడు దేవుడు. కనుక 40 దినములు భూలోకంలో మహిమదేహంతో ఉన్నారు దేవుడు. మొట్టమొదట మద్దలేని మరియా ప్రభుని స్వరము విన్నది ఆయన్ని గుర్తుపట్టింది. రెండోదిగా చూసినట్లయితే మనము ఎమ్మఐ గ్రామానికి వెళ్ళే శిష్యులు ఆయన స్వరాన్ని గుర్తుపట్టలేదు, ఆయన్ని గుర్తుపట్టలేదు. ఎప్పుడైతే ఆ రొట్టె విరిశాడో అప్పుడు గుర్తుపట్టారు. మనం ఎంతాక ఎన్ని సంవత్సరాలు గుర్తుపట్టకుండా ఇలాగనే కాలయాపం చేసి మనం ప్రయాణం చేద్దాం చెప్పండి. ప్రభుని గుర్తుపెట్టాలి, ఆయన స్వరాన్ని గుర్తుపెట్టాలి. మెల్లని స్వరం ఏమిటి, దేవుని స్వరం ఏది, ఎక్కడుంది గుర్తుపట్టాలి. అయితే వాస్తవంగా మరి తామ అయితే ఆయనను గాయములలో నా ఏలు పెట్టి చూస్తేనే గుర్తుపడతా అన్నాడు. ఇలాంటి జీవితాలు చాలామందిలో ఉన్నాయి. ఆయన ఆ ఇంట్లో ప్రవేశించాడు, తోమా రా అన్నాడు, నా గాయములు చూడు అన్నాడు. చూస్తేనే గుర్తుపట్టుతున్నారు చాలామంది. మన ప్రభు మన ఆత్మ స్పిరిట్, ఆత్మలో ఉన్నాడు ప్రభు, పరిశుద్ధాత్ముడు ప్రభు. పరిశుద్ధాత్మ కదలికలలో మనం ప్రయాణం చేసినట్లయితే ప్రభుని చూస్తాం, గుర్తుపడతాం, ప్రభుతో రిలేషన్ మనకు ఉంటుంది. కనుక మరి ఈ యొక్క మత్తయి సువార్త 28వ అధ్యాయం అంతా కూడా ఈ పునరుద్ధరణ గురించి చాటు చెప్తుంది. మత్తయి గారు 28వ అధ్యాయంలో రాశాడు, మార్కు గారు మరి తన సువార్తను ప్రకటించాడు లాస్ట్ అధ్యాయాలు ఎన్ని, ఈ 16 అధ్యాయాలు మరి మార్కు సువార్త, లూకా సువార్తలో లాస్ట్ అధ్యాయము. లూకా సువార్త
24వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఆదివారం తెల్లవారుచుండగా అశ్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొల్లింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభువు యేసు దేహము వారికి కనబడలేదు. మహిమ దేహము మార్చబడింది. ఈ మట్టి దేహము పోయింది. ఈ శరీరము శరీరధారిగా ప్రభు వచ్చాడు. ఆ శరీరము పోయింది. మళ్ళీ యథాస్థితి దేహము వచ్చింది. తండ్రి దగ్గర ఏ దేహం ఉందో, పరలోకములో ఏ దేహం ఉందో, ఈ లోకానికి రాకముందు ఆ దేహము మరలా వచ్చింది. చూసారండి, మనకి ఈ దేహము అశాశ్వతమైనది. ఈ దేహం పోతే మహిమ దేహం మనకు వస్తుంది. మహిమ దేహంతో దేవుని ఎదుర్కొంటాం. ఆ మధ్యాకాశములో 7 ఏళ్ళ విందు చేస్తాం, ఆయనతో దిగి వస్తాం, 7 ఏళ్ళ పాలన చేస్తాం. అది పునరుద్ధాన బలము, శక్తి. పునరుద్ధాన ఆ రిలేషన్, అది మార్తతో చెప్పాడు, నేనే పునరుద్ధానమును జీవమును నేనే. మార్త నువ్వు గుర్తుపట్టట్లేదు, నేనే పునరుద్ధానమును జీవమును నేనే. ఎప్పుడు ప్రభువా పునరుద్ధానం? ఎప్పుడు? అప్పుడా? చూడు అన్నాడు. చూసారా, పునరుద్ధాన శక్తితో లాజర్ను బతికించాడు. లాజరు బయటికి రమ్మన్నాడు. అది జీవము, మన ప్రభు జీవం, జీవాత్మ. ఆయన మన జీవాత్మ, పరమాత్మ. ఆయనే పునరుద్ధాన బలం, శక్తిని మనకుంటే ఎక్కడికి వెళ్ళినా ప్రభుతో కలిసి సహవాసం చేస్తాం. పరిశుద్ధాత్మతో మనం ప్రయాణం చేస్తాం. పరిశుద్ధాత్మ, ఆ హోలీ స్పిరిట్ మనలో ప్రజ్వలింపబడుతుంది. అది జీవం. జీవం ఆయనే. అందుకే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పాడు. ఎవరితో? తోమతో. ఆ గాయములలో ఏలిపెట్టి చూసిన తోమతో, నేనే మార్గమును జీవమును సత్యమును తోమా అని చెప్పాడు. ఆ జక్కయ్య గారితో ఏం చెప్పాడంటే, నశించిన దాన్ని ఎదకి రక్షించడానికి వచ్చాను, మనుషు కుమారుడిగా వచ్చాను జక్కయ్య అన్నాడు. ఆయనను రక్షించాడు. మన రక్షించే దేవుడు, విమోచించే దేవుడు ఆయన. ఈ పునరుద్ధాన పండుగ చాలా గొప్ప పండుగ. మనకి లోకానికి ఒక చాటి చెప్పిన పండుగ ఇది. సర్వ సృష్టికి మృత్యుంజయుడైన సువార్తను ప్రకటించే పండుగ ఇది. లోకమంతా ఆనందించే పండుగ. మృతిని గెలిచి లేచిన దేవుడు, సమాధిని గెలిచిన దేవుడు, మరణపు ముళ్ళు విరిచిన దేవుడు. ఆ పునరుద్ధాన శక్తిని మనకిచ్చాడు, పునరుద్ధాన బలమును మనకిచ్చాడు. అందుకే మనం పునరుద్ధాన పండుగ చేసుకుంటున్నాం. ప్రతి సండే పునరుద్ధాన ఆరాధన చేస్తున్నాం. ఆయన రొట్టె విరుస్తున్నాం, ఆయన రక్తం తాగుతున్నాం. ఇది పునరుద్ధాన యొక్క అంత గొప్ప దేవుడు మన దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ సంగతులన్నీ లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఈ సంగతులన్నీ చూసారా, సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 గురు శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. మనం కూడా లోకానికి తెలియజేయాలి ఈ విషయాలు. మనం కూడా లోకానికి తెలియజేయాలి. వాళ్ళు వెళ్ళి 11 మంది శిష్యులకును, కొరమ శిష్యు వారికి అందరికీ, పునరుద్ధానుడు మన దేవుడు అని సాటి చెప్పారు. మనం కూడా లోకానికి సాటి చెప్పాలి. ఆయన జననాన్ని, ఆయన మరణాన్ని, పునరుద్ధానాన్ని మనం సాటి చెప్పాలి. ఇదే సువార్త, ఇదే పునరుద్ధాన ఆరాధన, పునరుద్ధాన బలం, శక్తి. కనుక యోహాను గారు మన యోహాను సువార్తలో మరి 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా కొన్ని విషయాలు దేవుడు మనకు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 14వ వాక్యంలో, యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమనేది ఇది మూడవసారి. మూడుసార్లు శిష్యులకు పత్తేది. ఆ గలిలయ సముద్రం దగ్గర చేపలు పడతానికి పేతురు శిష్యులు వెళ్తే అక్కడ వెళ్ళాడు, గుర్తుపట్టాడు యోహాను గారు. గుర్తుపట్టే అనుభవం మనకు ఉండాలి. ఎంతకాలము సాగిపోవటం, ఎంతకాలము చర్చికి వెళ్తాము రావటం, ఇదిగో ఈమె చర్చికి వెళ్తుంది, ఈయన చర్చికి వెళ్తున్నాడు అనిపించుకోవటం కాదు. గుర్తుపట్టాలి ప్రభుని, గుర్తుపట్టాలి ప్రభుని. ఆ శిష్యులు గుర్తుపట్టారు, మధ్యలేని మరియా గుర్తుపట్టింది,
యోహాను గారు గుర్తుపట్టి పేతురుతో చెప్తున్నాడు, యేసు సుమీ, బోధకుడు సుమీ, ప్రభు సుమీ. బా అందుకే యోహాను గారిని దేవుడు విపరీతంగా ప్రేమించాడు. పేతురు గారిని కూడా బాధ్యతలు అప్పచెప్పాడు దేవుడు. నీకు బాధ్యతలు అప్పచెప్పారా? సంఘాన్ని అప్పచెప్పారా? సంఘ బిడ్డలను అప్పచెప్పారా? ఈ పునరుద్ధరణ దినంలో ఉజ్జీవింపజేస్తున్నావా సంఘాన్ని? పురికొల్పుతున్నావా సంఘాన్ని? అది దేవుని యొక్క పునరుద్ధరణ శక్తి. అంటే పునరుద్ధరణ శక్తి ఉంటే మహిమేశ్వర్యంతో ఆ ఓలీ స్పిరిట్తో ప్రజ్వలింపబడి పరిశుద్ధాత్మ నీలో నుంచి గొప్ప గొప్ప మాటలు ప్రజ్వలింపబడి నీకు ఇచ్చిన సంఘమును జాగ్రత్తగా వారిని ఉత్తేజపరుస్తావు, విమోచిస్తావు, పునరుద్ధరణ శక్తితో నింపుతావు. అట్టి రీతిగా ప్రయాణం చేసిన దైవజనుడు కానీ సంఘం కానీ ఈ పునరుద్ధరణ బలము శక్తితో ఉత్తేజపరచబడుతుంది, మహిమైశ్వర్యంతో నింపబడుతుంది. ఆ మహిమైశ్వర్యంలో మనమందరం ఒదిగిపోవాలి. ఈ మహిమైశ్వర్యంతో భూలోకంలో ఉండి మహిమ దేహాలతో ప్రభుని ఎదుర్కోవాలి, పునరుద్ధరణ బలంతో ప్రభుని ఎదుర్కోవాలి, మరణించినప్పటికీ మహిమ దేహములతో ప్రభుని ఎదుర్కోవాలి, మధ్యాకాశంలో ఏడేళ్ళ విందు చేయాలి, ఏళ్ళ పాలనలో మనము ప్రభుత్వ పరిపాలన చేయాలి. అతి పునరుద్ధరణ బలం, పునరుద్ధరణ శక్తి. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, మరణపు ముళ్ళు విరిచిన దేవుడు మన దేవుడు. అట్టి దేవుణ్ణి మనము పునరుద్ధరణుడైన ప్రభుని ఆయన ఎలుగెత్తి చాటాలి, ఎలుగెత్తి చాటాలి, మహిమపరచాలి, ఆరాధించాలి, సాగిలపడాలి, గంతులు వేయాలి. ఆ పునరుద్ధరణ శక్తిని మనకిచ్చాడు కాబట్టి, బలమును మనకిచ్చాడు కాబట్టి ఆ శక్తితో బలంతో ప్రభుని అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుణ్ణి మహిమపరచాలి, సువార్తను ప్రకటించాలి, పునరుద్ధరణ బలాన్ని సాటి చెప్పాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి అపొస్తలు పౌలు గారు కూడా కొరింథ సంఘంలో ఈ పునరుద్ధరణ గురించి 15వ అధ్యాయంలో వివరించాడు. వివరిస్తే ఆ సంఘము తిరుగుబాటు చేశారు. ఎక్కడ పునరుద్ధరణం వివరించి చెప్పాడు. వివరించడానికి సమయం లేదు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు మృతుల నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షం అనేది ఇది మూడవసారి ప్రత్యక్షమై శిష్యుల యొక్క వారిని బలపరిచాడు దేవుడు. నేను ఇలా ఆరోహణమవుతాను శిష్యులారా, ఆ ఒలీవ కొండ మీద మీరు వేచి ఉండండి, మీ కొరకు నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో మనం నడిపించబడుతున్నాం. మన సొంత ఆలోచనలు, మన సొంత భక్తి లేదు, పరిశుద్ధాత్మ తాకిడిలో శక్తితో మనం నడిపించబడుతున్నాం. అది పునరుద్ధరణ బలం. అంటే పరిశుద్ధాత్మ శక్తితో నడిపించబడిన ప్రతి ఒక్క వ్యక్తి పునరుద్ధరణ బలం పొందిన వ్యక్తి. కనుక మనమందరం దేవుని పిల్లలం, మనమందరం సర్వసృష్టికి సువార్త ప్రకటించవలసిన మనకు అనేక ఎక్కడికైతే పంపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. మనందరం పునరుద్ధరణ బలము శక్తిని పొందుకొని ఈ పండుగలో సంతోషం ఆనందం వ్యక్తం చేద్దాం. అట్టి కృప, అట్టి భాగ్యం మనందరికీ దేవుడు దయచేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పునరుద్ధరణ బలం శక్తితో మన కుటుంబాలన్నీ నింపబడునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడమైన తండ్రి, పునరుద్ధరణుడైన దేవ, స్తుతి స్తోత్రములు. మిమ్మల్ని గుర్తుపట్టే అనుభవం మాకు దయచేయండి, ప్రయాణం చేసే భాగ్యం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడ, సర్వసత్యములకి మూలు నడిపించండి. పునరుద్ధరణ బలము శక్తితో నింపిన దేవ, కృతజ్ఞతలు. మృత్యుంజయుడ, కృతజ్ఞతలు. ఈ పునరుద్ధరణ శక్తిని మాకు నాయన కోల్పోయిన వారికి కూడా దయచేయమని, కోల్పోయిన మహిమ తిరిగి దయచేసిన దేవుడు, అట్టి భాగ్యం దయచేసిన కృతజ్ఞతలు చెల్లిస్తూ కూడిచేరి వచ్చిన బిడ్డలందరినీ పునరుద్ధరణ శక్తితో ఆశీర్వదించమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలముతోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి పునరుద్ధరణ బ్లెస్సింగ్ ఆశీర్వాదములు మనందరికీ కలుగునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.